హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో తెలంగాణ రైతు వాళ్ళకి అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే రైతు బంధు గురించి అయితే కీలక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. మనం చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ఇప్పటి వరకు అయితే 3 ఎకరాల 10 గుంటల వరకు అయితే రైతు బంధు అయితే అందింది. కాగా మిగిలిపోయిన రైతులు ఎవరైతే ఉన్నారో 3 నుంచి 4 ఎకరాలకు కానీ, 4 నుండి 5 ఎకరాల వరకు, 5 నుండి 10 ఎకరాల వరకు రైతు బంధు ఎప్పుడు పడుతుంది, అలాగే వీళ్ళకి ఇంకా ఎంత టైం తీసుకుంటారు, అసలు రైతు బంధు వచ్చేసి ఈ నెల చివరిలోగా రైతు బంధు అయితే కంప్లీట్ చేస్తారా చేయరా, ఇంకా తాజాగా బట్టి విక్రమార్క గారు అయితే రైతు బంధు గురించి అయితే కొత్త అప్డేట్ అయితే ఇచ్చారు, అదేమిటో, ఇంకా ఇవాళ వచ్చేసి ఎంతమంది రైతులకు అయితే రైతు బంధు అందుతుంది, అలాగే ఏ జిల్లా వాళ్ళకి అందుతున్నాయి అయితే నేనైతే ఈ వీడియోలో వచ్చేసి పూర్తి సమాచారం అయితే ఇస్తాను. మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి అయితే షేర్ చేసుకోండి. తద్వారా వాళ్ళకు కూడా తెలుస్తుంది అసలు రైతు బంధు వస్తుందా రావట్లేదా అని. షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఇంకా టాపిక్లోకి వెళ్ళినట్టయితే మనం చూసుకోవచ్చు రాష్ట్రంలో. సో రైతు బంధు నిధులు అయితే కేటాయింపులు అయితే మొదలైతే అవనున్నాయి. సో ఇవాళ వచ్చేసి రైతు బంధు నిధులు అయితే జమ అయితే కానున్నాయి. సో చూసుకోవచ్చు మనం. సో మన తెలిపిన వివరాల ప్రకారం సో రైతు బంధు నిధులు అయితే కేటాయింపులు అయితే స్టార్ట్ అవుతున్నాయని తెలిపారు బట్టి విక్రమార్క. సో రైతు బంధు డబ్బులపై జమపై కీలక ప్రకటన అయితే చేశారు బట్టి విక్రమార్క. సో రైతు బంధు డబ్బులు జమపై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. సో రాష్ట్రంలో ఇప్పటి వరకు అయితే 3 ఎకరాల వరకే ఈ స్కీమ్ వర్తించింది. సో ప్రస్తుతం 4 ఎకరాలకున్న రైతులకు అయితే రైతు బంధు అందిస్తున్నాం, త్వరలో 5 ఎకరాలను అన్నదాతలకు కూడా నగదు జమ చేస్తామని అయితే తెలిపారు. సో ఇప్పటివరకు చూసుకోవచ్చు. సో రైతు బంధు సో విడతల వారిగా జమ అయితే కారణం అయితే స్టార్ట్ అయితే అవుతుంది. సో తాజాగా వచ్చేసి సో ముఖ్యమంత్రి గారికి అయితే సో అధికారులు అయితే నివేదిక అయితే ఇవ్వడం జరిగింది. సో తాజాగా మరో 3,500 కోట్లు అయితే నిధులు అయితే కావాల్సి వచ్చి సో తాజాగా అప్డేట్ కూడా చేయడం జరిగింది. సో నిధులు కూడా జమ అయితే విడుదలైతే చేయడం జరిగింది. సో జమగాడ మాత్రమే మిగిలిపోయింది. సో ఇవాళ నుంచి అయితే నిధులు అయితే కేటాయింపులు అయితే స్టార్ట్ అయితే అవ్వబోతున్నాయి. సో ఇవాళ రేపు కలిపి పూర్తి స్థాయిలో 5 ఎకరాల వరకు అయితే అందరికీ అయితే 5 బంధు అయితే జమ అయితే కానైతే జరుగుతుంది. సో చూసుకోవచ్చు మనం. సో మళ్ళీ బట్టి విక్రమార్కలు తెలిపిన ప్రకారం సో వారికి మాత్రమే ఇస్తాం. సో రైతు బంధుపై మళ్ళీ కొత్తగా అప్డేట్ కూడా ఇచ్చారు. ఏమిటంటే సో ఎవరైతే సాగు చేస్తారో సో వాళ్ళకే ఇవ్వాలని, సో ఇంకా ఎవరైతే పన్ను చెల్లిస్తారో వాళ్ళకైతే రైతు బంధు అనేది ఇవ్వకూడదు అనేది స్పష్టమైతే చేశారు. చూసుకోవచ్చు మనం ఇక్కడ. సో కొండలకు గుట్టలు రోడ్లకు తాము రైతు బంధు ఇవ్వకూడదు అనేది నిర్ణయించుకున్నామని వెల్లడి. వ్యవసాయం చేసే వారికి రైతు బంధు ఇస్తామన్న మళ్ళీ బట్టి విక్రమార్క. చూసుకోవచ్చు ప్రస్తుతం 4 ఎకరాలకు ఉన్న వారికి అయితే రైతు బంధు ఇస్తున్నామన్న మళ్ళీ బట్టి. సో త్వరలో 5 ఎకరాలకు ఉన్న వారికి కూడా ఇస్తామని అయితే స్పష్టీకరణ. సో చూసుకో ఇప్పటి వరకు అయితే 3 నుంచి 3-10 ఎకరాల వరకు అయితే కంప్లీట్గా అయిపోయింది. సో తాజాగా అప్డేట్ కూడా ఇచ్చారు సో ఏ జిల్లా వరకు ఎంత పడింది అని. సో ఇవాళ వచ్చేసి 3-10 గుంటల నుంచి 4 ఎకరాల వరకు అయితే పూర్తి స్థాయిలో అయితే జమ చేయాలని అయితే చూస్తున్నారు. ఇవాళ సాయంత్రం లోపు అయితే మీకైతే రైతు బంధు అయితే పూర్తిగా అయితే జమ అయితే అవుతుంది. మీరైతే సాయంత్రం వరకు అయితే వెయిట్. సో రైతులందరికీ మనం చూసుకోవచ్చు. సో రాష్ట్రంలో ఇప్పటివరకు అయితే మీకు అయితే రైతు బంధు అయితే అందిందా అందలేదైతే వీడియో కింద అయితే కామెంట్ చేయండి. మీరు వచ్చేసి మీ జిల్లా పేరు మరియు మీకు ఎంత భూమిందో కామెంట్ చేయడం ద్వారా సో మీ మన జిల్లా రైతులు ఇంకా సో అందరికీ తెలుస్తుంది అసలు రైతు బంధు అనేది ఎంతవరకు వచ్చింది, అసలు పడుతుందో పడట్లేదా అని. మీరైతే తప్పకుండా కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. సో కామెంట్ చేయడం ద్వారా అందరికీ యూస్ఫుల్ అవుతుంది కాబట్టి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా చూసుకోవచ్చు. సో ఇవాళ సాయంత్రంలోగా అయితే సో 4 ఎకరాలకు ఉన్న రైతులందరికీ అయితే పూర్తి స్థాయిలో అయితే రైతు బంధు జమ చేయాలని అయితే అధికారులు అయితే స్పష్టమైతే చేశారు. సో చూసుకోవచ్చు ఇవాళ సాయంత్రంలోపు అయితే మీకు ఇటువంటి ఒక మెసేజ్ అయితే రావడం అయితే జరుగుతుంది. సో ఇలాంటి ఒక మెసేజ్ వచ్చిందంటే మీకైతే ఆల్మోస్ట్ మీ అకౌంట్లో డబ్బులు అయితే పడిపోయినట్లే. సో ఇలాంటి ఒక మెసేజ్ తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు పథకం ద్వారా సో 3 ఎకరాలు కాబట్టి సో 15,000 రూపాయలు మీ బ్యాంక్ ఖాతా నందు అయితే జమ చేయడం జరిగింది. సో ఈ సహాయం పెట్టుబడి మరియు ఇతర వ్యవసాయ పనుల కొరకు అయితే ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాం. ఇట్లు మీ తెలంగాణ ప్రభుత్వం కింద మీ బ్యాంక్ అకౌంట్ ఉంటుంది, ఆ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి చెక్ చేసుకున్నట్లయితే సో మీ అకౌంట్లో అయితే డబ్బులు అయితే చూపిస్తాయి. సో తప్పకుండా సాయంత్రం వరకు అయితే వెయిట్ చేయండి, మీకైతే అకౌంట్లో అయితే డబ్బులు అయితే పడతాయి. సో ఇంకా ఎవరైతే మన ఛానల్ మొదటిసారి వచ్చినట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, అంతే పక్కన బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి అయితే పెట్టుకోండి. మనం ఇచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అయితే మీకైతే నోటిఫికేషన్ ద్వారా రావడం అయితే జరుగుతాయి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.